Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓ పక్క కరోనా అంతా అనే దీన్ని కట్ట మహమ్మారిని కట్టడ చేసుకుంటూ ఒక పక్క వచ్చి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న రైతాంగానికి రైతు కూలీకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వార్తలకు మనుగడ కోసం ఆ వ్యవస్థాగత పరిస్థితుల కోసం ఇలా ఆలోచన చేసుకుంటూ ఇవాళ ప్రతి ఒక్కరికి సలహా సూచన ఇవ్వడమే కాకుండా రోజు ఇంకా రాబోయే కాలంలో ఈ కరోనా తగ్గిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకా విధానాలను విధానకల్పన విధాన రూపం ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు భరోసా కేంద్రాలు కానీ లేదు ఆరోగ్య కేంద్ర వైఎస్ఆర్ క్లినిక్లు కానీ వాటి తాలూకా ప్రాధాన్యతలు కూడా గుర్తెరిగి ఎంత త్వరితగతంగా వాటిని ఏర్పాటు చేస్తే అంత మంచిది అనే ఆలోచనతో వాటి మీద కూడా మరి ఎన్ఆర్జీఎస్ నుంచి ఆ కార్యక్రమాలు జరగాలనే దిక్కులో వాటి కార్యక్రమం వచ్చే కాకుండా ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన తాలూకా ఆలోచనలో ప్రభుత్వ విధానాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఇదేదో ఎవరో మెప్పు కోసమో ఎవరో చెప్తారో ఎవరో చూస్తారనేది కాకుండా రోజు కూడా ప్రతిరోజు నాకు తెలిసి ఇవాళ చూస్తుంటే పత్రికలు చూస్తున్నాం ఇవాళ మన అన్ని జరుగుతున్నదంతా కూడా మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తుంటే ప్రతిరోజు ఈ కరోనా మీద రివ్యూ చేస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఒకరో ఇద్దరో ముగ్గురో ఐదో పది మందో ముఖ్యమంత్రులు ఉంటే అందులో మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమలని చెప్పక తప్పదు. మనకున్న నాలుగు దిక్కుల్లో ఇక్కడ ఉత్తరాన ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చూసుకున్నా లేక దక్షిణ మహారాష్ట్రం చూసుకున్నా లేక తూర్పున రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా లేక పశ్చిమాన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా ప్రతిరోజు ఒకసారి తప్పనిసరి రెండోసార్లు కూడా ఈ కరోనా ఏ విధంగా దీన్ని ఉన్నది ఏ రకంగా మనం ఇచ్చిన సూచనలు పాటిస్తున్నారు ఏ విధంగా రైతాంగం కానీ సామాన్య ప్రధానికం కానీ ఏ విధంగా వారికి మనుగడ ఉంటుంది వారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాన్ని ఆలోచించుకుంటూ దానికి ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలో వాటిని అన్నింటినీ కూడా మన వారు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా తెలియజేస్తాం. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఇవాళ మీరు దయచేసి ఇంతవరకు కూడా మీరు సమర్థిస్తూ ఇచ్చిన సలహాని సూచనని పాటిస్తూ ఎక్కడో అక్కడ ఎక్కడో తప్ప 100% కూడా ఇవాళ కోఆపరేట్ చేస్తూ ఈ కరోనాను మన రాష్ట్రం నుంచి పాల్చడానికి దీని నుంచి మనం బయటపడడానికి మీరు అందరూ సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా మరి ముఖ్యమంత్రి గారి మాటగా మీరు సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం. మరి ఈ నేపథ్యంలో కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఏదో టెస్టులు చేయలేదని ఏదో టెస్టింగ్ కిట్లు టెస్ట్ పర్సంటేజ్ ఏదో తక్కువ చేశామని అని ఏవో మరి వారు తెలిసి మాట్లాడుతున్నారా తిరిగి మాట్లాడుతున్నారా లేదు ఈ ఇష్యూని వచ్చి రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. మేమైతే మా ప్రభుత్వం అయితే మా ముఖ్యమంత్రి అయితే రాజకీయాలకు తోపు లేకుండా మన బాధ్యతగా ఇవాళ చేస్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకి ఈ కరోనా మన భారతదేశంలో మొదట మనం గుర్తించిన తేదీ నాటికి అంటే రెండు నెలల్లో దీన్ని మనం గుర్తించడం జరిగింది ఈ కరోనా. ఆ రోజుకి మన రాష్ట్రంలో కరోనా టెస్టులు చేసే అవకాశం 90 మందికి మాత్రమే ఉండేది, 5 నుంచి 90 మందికి ఉండేది. అత్యధికంగా 90 మందికి అవకాశం ఉండేది రోజుకి టెస్టులు చేసే అవకాశాన్ని. ఈరోజు దాన్ని
2000 మందికి టెస్టులు చేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్రం అవకాశాలు పెంచుకెళ్ళింది. ఒక పక్క నుంచి నా ముందు ఒక ప్రాంతం, తర్వాత రెండు ప్రాంతాలు, తర్వాత నాలుగు ప్రాంతాలు, తర్వాత ఏడు ప్రాంతాలు. అలా దీన్ని విస్తరించి ఇవాళ 2000 మందికి ఇవాళ టెస్టులు చేస్తున్నాం. అత్యధికంగా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా పరీక్షలు, వ్యక్తిగత పరీక్షలు జరుగుతుందంటే అది మన రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి. సుమారు ఈ రోజైతే 2000 టెస్టులని చేసే అవకాశాన్ని మన రాష్ట్రంలో మనం అవకాశం చేసుకున్నాం, ఇవాళ చేసుకొస్తున్నాం. ఇది వాస్తవం. ఆరోగ్యంగా కాకుండా అంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా సరే తట్టుకోవడానికి ఒక స్టేజ్ వైజ్ కేంద్రం ఏదైతే ఈ కరోనా దీని గురించి ఇచ్చిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో వైద్య నిపుణులు చెప్తున్న నివేదన ఆ ప్రకారం అనుసరించగా తీసుకున్న స్టెప్స్ని కూడా తీసుకుంటున్నాం. ఒక పక్క క్వారంటైన్ సెంటర్స్ని నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఎవరైనా అనుమతులు, అనుమానితులు ఉంటే, సస్పెక్ట్ ఎవరికైనా ఉంటే వారికి ఇంట్లోనూ క్వారంటైన్ హాస్పిటల్స్లో, ఐసోలేటెడ్ హాస్పిటల్స్లోనూ, మళ్ళీ మామూలు హాస్పిటల్స్లోనూ, దాంతోపాటు ఫైనల్గా కోవిడ్ హాస్పిటల్స్లోనూ వాటిలో కూడా సుమారు ఇప్పటి వరకు అయితే 500 వరకు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, దాని నుంచి ఇప్పుడు సుమారు 2000 బెడ్స్ వరకు, సుమారు 2000 బెడ్స్ వరకు అంటే సీరియస్ పేషెంట్స్ వస్తే మన దగ్గర అయితే అంత సీరియస్ పేషెంట్స్ ఎవరు లేరు కానీ వస్తే అంతవరకు కూడా కెపాసిటీని మనం పెంచుకొని వెళ్తున్నాం. రాష్ట్రంలో వెంటిలేటర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతవరకు కూడా ఇంకా కావాలని ఇంకా చేస్తాం. ఇంకా ర్యాపిడ్ టెస్టింగ్ కూడా చేసే పరిస్థితి ఉంది. ఒక పక్క ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉంటే అన్నింటినీ కూడా తెచ్చి సేకరించి వాటికి ఎంత డబ్బు ఖర్చు, డబ్బు అవసరమా, దానికి అవసరమా అనేది కాకుండా దాన్ని పెట్టి ఉంటే ఏ పరిస్థితి వస్తే ఏం చెప్పలేమనే ఉద్దేశంలో చేస్తూ వస్తున్నాం. ఇదేదో నేను చెప్పిన మాట కాదు. నిన్న కాక మన నేషనల్ ఛానల్స్లో, మన జాతీయ ఛానల్లో కూడా వచ్చింది. దేశంలో ఉన్న బెస్ట్ స్టేట్స్ దీని గురించి, కరోనా గురించి పర్యవేక్షిస్తున్న రాష్ట్రాల్లో, కట్టడి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, తీసుకున్న స్టెప్స్ సంతృప్తికరమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. అది నేను చెప్తున్న విషయాన్ని. అంతేగాని టెస్టులు లేవు, మీరు పర్సంటేజ్ లేవు, ఇప్పుడు అది అలాంటి మాటలు మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. అది కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీ, మీ రాజకీయాలతో స్థైర్యం దెబ్బతీసే మాటలు మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి పొందామని చూస్తే అది పొరపాటు అని చెప్పి ఆ మాట్లాడిన పెద్ద మనుషులు చెప్తున్నా. ఎందుకంటే చూశాను ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడడం నాకు తెలియదు. కానీ సరే ఆయన చెప్పుకోవచ్చు, నేను ప్రధానమంత్రి గారు ఫోన్ చేశాను, ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ఖాళీ లేదని చెప్పారు, రేపు మాడతానని చెప్పారు, ఇవాళ ఉదయం నాతో మాట్లాడారు. మాట్లాడి తప్పేముంది, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి, అందరూ ముఖ్యమంత్రి చేసేవి, ఏదో నువ్వేదో సలహా సూచన చెప్దాం అనుకున్నాం పెట్టు, ఆయన నిన్న ఖాళీ లేదేటో, ఇవాళ వచ్చి ఏం చంద్రబాబు నాయుడు ఏంటి సంగతి అడుగున్నారేటో, నువ్వేదో చెప్పుకుంటావేటో చెప్పుకుండవచ్చు, చెప్పుకోవచ్చు, తప్పు కాదు. కానీ మిగతా మాటలే మాట్లాడుతున్నాం, అఖిలపక్షం పెట్టాలి, ఏదైనా మంచి సలహా ఇస్తే అఖిలపక్షం పెట్టాలని అడిగితే పర్వాలే, అఖిలపక్షం పెడితే ఎవరు పెట్టాలి, రాజకీయ పార్టీ రోజు మీరు చెప్తున్నానేవే కదా, రాష్ట్రం లెటర్లేవే కదా, రోజు చెప్తుందదే కదా. నువ్వు కానీ నీ మిత్రపక్షాలు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ తాబేదారులు కానీ పాడుతున్నవే కదా పరిస్థితి, నీ నామినీలు కానీ ఎందుకు పోయింది నిన్ను
ఇలా ఈ టైంలో ఇది అవసరమా? ఒక మంచి సలహా ఏదైనా ఇవ్వండి, తప్పు కాదు. ఒక మంచి సలహా ఇవ్వండి, మంచి సలహా ఇస్తే ఒక మంచి సలహా చెప్పారా ఆయన చెప్పని అని అనుకుంటాం. మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తారు. అసెంబ్లీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎవరైనా అడుగుతారు, ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు, ఏం సార్ ఏం చేస్తున్నారు మీరు, మీరు ఎలక్షన్లు వచ్చి రేపు ఎలక్షన్ పెడతారు, పెడతాం, అయ్యి కోవిడ్ అయిపోయిన తర్వాత పెడతాం, దానికే ఉంది, అవుతాయి లేదు అని నేను చెప్తాం. తప్పు ఉంది, ఇప్పుడేం తయారు, దానికి మామూలు నోటదు అనే మాట అది. అంతేగాని దానికేనూ దీనికి సంబంధం ఏంటి? అడిగేవాడు ఉంటే చెప్పేవాడు సమాధానం వస్తుంది. నేను అడిగిన దాన్ని బట్టి సమాధానం వస్తుంది. మనం అడగకపోతే కోరి ఉంటే ఎవడని చెప్తారా? చెప్పరు కదా. అంటే దానికి ఏంటిది? మరి ఏం భగవంతుడు ఏం బుద్ధి ఇచ్చాడో అని నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఏదో విధంగా ఏదో మాట్లాడి ఏదో రాజకీయంగా ఏదో లబ్ధి పొందొద్దామనే తాపత్రయం పాపం. ఈ టైంలో ఏం పొందుతారు వాళ్ళుగా? ఏం పొందుతాం? అసలుగా పొందడానికి ఏం లేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదు. ఇదే ఇవాళ ఇలాంటి పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి వచ్చుంటే ఇప్పటికి ఆడ టీవీ తీస్తే చంద్రబాబు నాయుడు గారు, టీవీ మూసే చంద్రబాబు నాయుడు గారు, పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు గారు, పేపర్ మూస్తే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు అక్కడ చింపిస్తాను, ఇక్కడ ఇది ఇది పొడిచాను, వాళ్ళు అక్కడ ఇది చేశాను, వాళ్ళు అక్కడ ఇది అయిపోయింది అని చెప్పని ఇప్పటికి ఎన్నో డాంపికాలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని కేంద్రం పంపిస్తున్న ఏవైతే ఎల్జిఆర్ నిధులున్నాయో నిధిని ఇప్పటికీ ఎంతో కైంకర్యం చేసేవారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు, పబ్లిసిటీ కాదు, రిజల్ట్ కావాలి. ఏ రకంగా దీన్ని మనం కట్టడి చేస్తున్నాం, ఏ రకంగా దీనివల్ల ఎఫెక్ట్ అయిన మన రాష్ట్ర ప్రజానికి ఉన్నారో, ఏ వర్గం అయితే ఏ వర్గాలు అయితే ఉన్నాయో, ఆ వర్గాలకు ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నాం, ఆ వర్గాలకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, వారికున్న అసలు ప్రాథమికంగా ప్రధానమైన సమస్యలు ఏంటి క్షేత్రస్థాయిలో, ఆ సమస్యకి మనం అడ్రస్ చేయాలి, ఆ సమస్య పరిష్కారం రావాలి, దాన్ని మీరు చూడండి అని చెప్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం. ఇవాళ ఐపీఎల్ మాకు మాకు తిరిగి ఆ ప్రకారం ఇలా కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం, ఒక పద్ధతిగా సంస్థకర నిర్ధారణ చేసుకెళ్తున్నాం. ముఖ్యంగా పేదవాడి తాలూకా బాగోగులు ఇవాళ, రైతాంగం తాలూకా మంచడ్లు, ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నాయో వారి తాలూకా శ్రేయస్సు ఒక పక్కన చూసుకుంటూ ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి అప్పులు పాలు చేసి నువ్వు అధికారం అప్పచెప్పినప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే ఖర్చులు దోబరా ఖర్చులు మానుకుని ప్రతి పైసాని పేదల సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం మరి ఖర్చు పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ చూశాను నేను. ఇవాళ నేను అందులో ప్రత్యేకంగా పాల్గొన్నాను. ఇవాళ పరిస్థితుల్లో ఒకటి రెండు విషయాల్లో ఏంటిది, ఈ 1000 రూపాయలు లేకపోయిన వాళ్ళు క్వారంటైన్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే వాళ్ళకి కూడా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకోండి, వాళ్ళకి లేకపోతే ఇవ్వండి అంటే కొన్ని ప్రభుత్వం అంటాం ఇది ప్రభుత్వం కదా అది ఒప్పుకుంటుందా అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు చేశాను కాబట్టి, కానీ మళ్ళీ తర్వాత అనిపించింది అవును కరెక్టే కదా, ఐడియాలు ఉన్నాయో లేదా ఆలోచించుకోవడానికి, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎలా పొందుతాడు, ఎలా తింటాడు, ఇంటికి వెళ్ళి వెంటనే పనిపాటు లేకపోతే అని మళ్ళీ నేనే నా మనసులో నేనే అంతర్గతంగా నేను తమాయించు ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టే కదా అని అని అది. ఎందుకంటే మనస్సు కైండ్ మనసు మనిషికి మనిషి ముఖ్యం, ఏదైనా పని చేయాలన్నప్పుడు అది అవసరం, అది ఆ తత్వం ఉన్న ఈయన వ్యక్తిత్వం అది ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా చేసుకుంటూ ఇవాళ కరెక్ట్ చేస్తున్నాం.